ఎక్కొచ్చు. ప్లీజ్ ఎనక వెహికల్ ఉంది, కింద పడతారు. చాలా 600 ఎకరాల స్థలం ఉంది, పెద్ద స్థలం ఉంది. ఈ స్థలం వల్ల బ్రహ్మాండంగా ఇంక 25 అంటారు, ఇంకెక్కువనే వస్తారు. నేను అంచనాకు మించి వస్తాను. ఎప్పుడైనా మేము ఏం చేసినా అంచనాకు మించే వచ్చారు కదా, ఇప్పుడు కూడా ఎక్కువనే వస్తాను. ఇవన్నీ కలిసి వచ్చి మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీన్ని బంగారు తెలంగాణ సాధించేదాని కొరకు ఈనాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది ప్రభుత్వం. ఆ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ఆయన అనుభవం గల ముఖ్యమంత్రి, ఆయన ద్వారా బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అవన్నీ కూడా రేపు ఈ నివేదికలో వెల్లడిస్తాం. ప్రజలు పండుగ జరుపుకుంటారు. ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి చరిత్రను సృష్టించేటువంటి బహిరంగ సభ జరగబోతుంది. ఆ బహిరంగ సభలో ప రజలు 25 లక్షలకు పైన వస్తారు, బాగా వస్తారు. అన్ని జిల్లాల నుంచి, అన్ని కేంద్రాల నుంచి వస్తారు. ఈ చరిత్రను సృష్టించి తెలంగాణ రాష్ట్ర సమితి బ్రేక్ చేసింది ఇంతకు. మళ్ళీ ఇప్పుడు ఆ మీటింగ్లో మళ్ళీ మేము బ్రేక్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఈ మీటింగ్ చేసి ప్రజల యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేసి భవిష్యత్తులో మేము ఏం చేయాలన్నది మేము కూడా ఆలోచిస్తున్నాం. తప్పకుండా రేపు సమావేశాలు నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్తాం.